ఏపీలో జీవో నెంబర్ ఒకటిపై హాట్ హాట్ చర్చ సాగుతోంది. ఒకవైపు కోర్టులో వాదనలు కొనసాగాయి, అటు విపక్షాలు కూడా జీవో నెంబర్ వన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే జీవో నెంబర్ వన్పై వాదనలు ముగిశాయి, తీర్పు రిజర్వ్ చేసింది హైకోర్టు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ జీవోపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విభజన చట్టంలో ఉన్న పోలవరం ప్రస్తావనను అమలు చేయాలని కోర్టును ఆశ్రయించామన్నారు. 2020లో పిటిషన్ వేస్తే నిన్న విచారణకు వచ్చిందని, నిన్నటి నుంచే జీవో నెంబర్ ఒకటిపై విచారణ జరుగుతుందన్నారు ఉండవల్లి. పోలవరం అంశం కోర్టులో కూడా విచారణకు రాలేదన్నారు మాజీ ఎంపీ ఉండవల్లి. పోలవరం కేంద్రమే పూర్తి చేసి అప్పచెప్పాలనే తమ వాదన అని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షాల నోరు మూయించేందుకు జీవో నెంబర్ ఒకటి ఉపయోగపడుతుందన్నారు ఉండవల్లి. దీనిపై ఇరుపక్షాల వాదనలు జరుగుతున్నాయన్న ఆయన, ప్రభుత్వ ఒత్తిడి ఉంటే ఏ యాత్ర అయినా సూపర్ సక్సెస్ అవుతాయి, ఇదిలా ఉంటే జీవో నెంబర్ ఒకటిని సస్పెండ్ చేయాలని కోరారు టీడీపీ తరపు న్యాయవాది. అయితే హైకోర్టు అందుకు నిరాకరించింది. మొత్తం మీద జీవో నెంబర్ ఒకటిపై హైకోర్టు ఏం తెలుస్తుందన్న ఉత్కంఠ నెలకొంది. పార్టీ ఇన్ పర్సన్ ఏ అప్పీర్ అయితే చెప్పుకోవాలి అని నేను చెప్పి వచ్చాను. అయితే జీవో వన్ వచ్చి అది ప్రధాన అంశం ఇప్పుడు పర్లింగ్ మీద కాబట్టి నిన్న ఈవేళ దాని మీద నడిచింది మా దేశానికి అనుకోయే మళ్ళీ యువకు రేపు వస్తుందో లేకపోతే మళ్ళీ వాయిదా వేస్తారో అంత తెలియదు. ప్రస్తుతానికి మా డిమాండ్ ఏంటంటే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014లో ఏదైతే సెక్షన్ 90లో పోలవరం గురించి ప్రస్తావించారో అది యథాతథంగా అమలు చేయాలని కోర్టు వారు ఒక ఆర్డర్ ఇవ్వాలని కోరాము. దాని ప్రకారం ఏంటంటే పూర్తిగా దానికి అయ్యే ఖర్చు అంతా భరించి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి కేంద్ర ప్రభుత్వం వారు మనకు అప్పచెప్పారు.